మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో ప్రసవం కోసం ఆసుపత్రికి చేరుకున్న ఓ మహిళ పాలిట సిబ్బంది నిర్లక్ష్యం శాపంగా మారింది. దాంతో ఆసుపత్రి వరండాలోనే ఆ గర్భిణి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వెల్దుర్తి గ్రామానికి చెందిన తాటి సృజన అనే గర్భిణికి అర్ధరాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆసుపత్రికి తాళం వేసి ఉందని, డ్యూటీలో ఉండాల్సిన వైద్య సిబ్బంది కూడా అందుబాటులో లేరని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. ఈ క్రమంలో సృజనకు పురిటి నొప్పులు ఎక్కువడంతో ఆసుపత్రి వరండాలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారిని వివరణ కోరగా సిస్టర్ జయంతికి మెమో ఇచ్చామని, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించే స్తోమత లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇలాంటి పరిస్థితి ఎదురైందని సృజన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ తల్లి బిడ్డకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహించేవారని ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి 12 గంటలకు మా భార్యకు పెయిన్స్ వస్తే హాస్పిటల్ తీసుకొచ్చినాము. ఈ హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది ఎవరు లేరు, దాన్ని తాళం వేసిర్రు. అక్కడి వరకు ఫోన్ చేసాము. ఫోన్ చేస్తే ఆమె ఏం చెప్పిందంటే లోపల వాళ్ళు సిస్టర్స్ తాళం వేసుకొని లోపల వండుకుంటారు. తిరుమని చెప్తే నేను అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఇక్కడ 3 చుట్టూరుగా తిరుగుతా పిలిచిన అయినా కానీ ఎవరు వలకలేరు. తిరుగులో తిరుగుతా డోర్ పడితే పక్కన లేచిర్రు. పక్కన లేస్తే వాళ్ళు తీసేసి 8 రోజులే 8 రోజుల కొలి వాళ్ళు వస్తలేరు అమ్మ అని చెప్పింది. చెప్తే నర్సమ్మలు ఇల్లు ఎక్కడ మరి అని నేను అడిగిన. అడిగితే ఆయన ఆయన పేరేమదో నాకు తెలియదు కానీ ఆయన దొరకపోయింది. నేను రానమ్మా రానంటే రానన్నది. కాలు మొక్కుతా నీకు ఏ పరిస్థితి వచ్చినా కానీ నీకు ఏమన్నా దాండుకు బిండుగన్నా కానీ నేను కట్టుకుంటా కానీ నువ్వైతే రామ్మ కాలు మొక్కుతాని కాలు మక్కి నా పిల్లగాడు ఒకటి ఇక్కడ నా పిల్ల ఒకటి ఇక్కడ రాత్రి 8 గంటలకు నర్సమ్మ వచ్చింది. నర్సమ్మ వచ్చి ఆల్రెడీ మా భార్యను తీసుకొచ్చి ఈడేసినాం ఈ గేట్ కాడ. దీనికి ఆల్రెడీ ఈ డోర్కు తాళం వేసిర్రు. ఈ గేట్ కాడ ఈడ బండేసినాం. ఈడ బండేసిన తర్వాత అప్పుడు నర్సమ్మ వచ్చింది. నర్సమ్మ వస్తే ఆ మేడం వచ్చి తాళం తీసి ఇక్కడ తీసుకొని పోయి లోపల ఈ మొత్తం ఇక్కడ నిలబడింది అమ్మాయి. ఇక్కడ డ్రైవర్ అయితే ఇక్కడ పరిస్థితి.